అది ఆది మానవుల కాలం. అడవి జంతువులాగే మనిషి కూడా జంతువుల అడవిలో జీవించే కాలం. ఇదిగో వస్తున్నాడు చూడు, వీడే భూమి మీద మొట్టమొదటి ఆది మానవుడు. వీణ్ణి చూస్తే అమాయకుల్లా కనిపిస్తున్నాడు కదూ, అంత అమాయకుడేం కాదు వీడు. ఒక్కసారి వీడి జీవితంలో తొంగి చూద్దాం. ఈ ఆది మానవుడికి ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది. పెద్ద కర్ర తీసుకొని జంతువుని చంపి దాని మాంసాన్ని చేతిలో తీసుకొని తింటున్నాడు. తిన్నంత తిని మిగతా మాంసాన్ని దాచుకునేవాడు. ఈ ఆది మానవుడు తినేసి ఎక్కడ పడితే అక్కడే పడుకునేవాడు. వేటాడడం, తినడం, నిద్రపోవడం, ఇదే ఇతని దినచర్య. ఈ ఆది మానవుడు నిద్రలో ఉన్నప్పుడు అనుకోకుండా అక్కడ ఆకులు కదిలిన చప్పుడు వినిపించింది. ఆది మానవుడు లేచాడు. ఏంటి శబ్దం అనుకున్నాడు. వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి చూస్తే ఓ వింత జీవి. ఆ వింత జీవిని చూసి భయపడి ఆ ఆది మానవుడు రాయిచాటును దాక్కున్నాడు. ఆ వింత జీవినే చూస్తున్నాడు. ఆ వింత జీవి చూడ్డానికి నాలాగే ఉన్నా ఆ జీవిలో మాత్రం కొన్ని మార్పులు ఉన్నాయని గమనించాడు. ఆ వింత జంతువు ఆ ఆది మానవుని భయపెట్టాలని చూసింది. ఆ ఆది మానవుడు కూడా ఆ వింత జీవిని భయపెట్టాడు. మళ్ళీ ఆకలి వేసినట్టు అనిపించింది. దాచుకున్న మాంసాన్ని తిన్నాడు. ఆ వింత జీవు కూడా ఆకలేసినట్టుంది. ఆ ఆది మానవుడి దగ్గరికి వచ్చి, నాకు కూడా ఆకలిగుంది, నాకు కూడా మాంసం పెట్టవా అంది. ఆ ఆది మానవుడు కోపంగా గాండ్రిచ్చాడు. ఆకాశంలో ఉరుములు ఎరుపులు. ఆ వింత జీవికి భయం వేస్తుంది. ఆ ఉరుములు చూసి భయమేసి ఆ వింత జీవి ఆది మానవుని గట్టిగా వాటేసుకుంది. ఆ ఆది మానవుడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాల. ఆ ఆది మానవుడికి కొత్తగా ఉంది. చరణ్ చాకుట్టింది. మొత్తానికి వాడికి మాత్రం హాయిగా ఉంది. ఆ హాయి ఉరుములో ఉందా, ఈ వింత జీవిలో ఉందా? అర్థం కాక సవాలక్ష ప్రశ్నలతో సతమతమవుతున్నాడు. ఉరుములు మళ్ళీ రమ్మని ఆకాశం వైపు చూశాడు. ఆకాశం ఉరుమల కోపంతో ఆకాశం వైపు రాలిచ్చి కొట్టాడు. ఉరుమవే ఉరుమవే అని. చేసేది ఏమి లేక మళ్ళీ తన గుహ దగ్గర వెళ్ళి కూర్చున్నాడు. వీడి కోరికను పెద్ద మనసుతో అర్థం చేసుకున్న ఆకాశం ఈసారి పెద్దగా ఉరిమింది. ఆ వింత జీవి మళ్ళీ భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆది మానవుని గట్టిగా కౌగిలింది. మాంసం కడుపు నింపుతుంది, ఈ వింత జీవి ఏదో మనసు నింపుతుందని ఆది మానవుడు గ్రహించాడు. ఆ ఆది మానవుడు తన దగ్గరున్న మాంసాన్ని ఆ వింత జీవికిచ్చి తిను అన్నాడు. ఆది మానవుడు ఆ జీవిని చూసి సంతోషపడుతున్నాడు. ఏయ్ నువ్వు ఎక్కడికెళ్ళకు, ఇక నుంచి నా గుహలోనే ఉండు, నీకు నా గుహ ఇస్తా, అక్కడే ఉండు అన్నాడు. ఆ వింత జీవి సంతోషంగా ఆ మాంసాన్ని తీసుకుని గుహ దగ్గర కూర్చొని తింటుంది. మిత్రులారా, ఒకటి గమనించండి, ఇప్పుడు అడగగానే చీరలు బంగారం ఇస్తున్నాం చూడండి. ఈ ఇవ్వడం అనే బీజం ఈ దరిద్రుడు ఆనాడే నాటాడు. అంతలోనే తన సాటి ఆది మానవుడు అక్కడికొచ్చాడు. ఆ వింత జీవి దగ్గర ఉన్న స్పర్శ ఈ సాటి ఆది మానవుడి దగ్గర ఉందా అని గమనించి ఆ సాటి ఆది మానవుని కౌగిలించుకున్నాడు.
వాడి దగ్గర చెమట కంపు తప్ప ఏమీ లేదని గ్రహించాడు. ఇక్కడున్న ఫీలింగ్స్ ఇక్కడెందుకు లేవు, ఇక్కడున్న అద్భుతాలు ఇక్కడెందుకు లేవని బుర్రగొక్కున్నాడు. ఏమైందిరా? ఏమి లేదురా. సరే సరే పద వేటకెళ్దామని అన్నాడు. విధవా ఆ జింటజీవి గుహ వైపు చూసి వేటకు నేను రాలేనరా అన్నాడు. ఏమైంది అన్నాడు. నాకు మోకాలు నొప్పి, మోకాలు నొప్పి అన్నాడు. మన విధవకి ఎక్కడ లేని నొప్పులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఒక వింతజీవి కోసం ఆది మానవుడు అబద్ధమాడిన మొట్టమొదటి సందర్భం ఇదే మిత్రులారా. విడతల మొదలైందా? నీకు కావాల్సిన ఆహారాన్ని నేను తీసుకొని వస్తా అని చెప్పి ఆ సాటి ఆది మానవుడు వేటకు బయలుదేరాడు. ఆ వింతజీవి గుహలోంచి బయటికొచ్చి ఆది మానవుడితో, నాకు కడుపు నిండా ఆహారం ఇచ్చావు, ఉండడానికి గుహనిచ్చావు, నీకు ఏమివ్వాలి అని అడిగింది. ఈ దరిద్రుడు ఏం అడిగాడో చూడండి. కన్ఫ్యూజన్ లో ఉన్న వీడికి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇంతలో వేటకెళ్లిన సాటి ఆది మానవుడు వస్తూ ఉండడం చూసి ఆ వింతజీవిని రహస్యంగా గుహలో దాచిపెట్టాడు. సాటి ఆది మానవుడు వచ్చి వేటకెళ్లి మాంసం తెచ్చాను తిందాం రా అని పిలిచాడు. ఇదిగో నీకు కొంచెం నాకు కొంచెం ఇద్దరు తింటున్నారు. అంతలో ఆ వింతజీవి గుహలోంచి బయటికొచ్చి, ఏయ్ నాకు ఆకలిగా ఉంది, నాకు మాంసం కావాలి అని సైగ చేసింది. మే హూనా డోంట్ వరీ. వాడు తింటున్నట్టు ఓరాక్షన్ చేస్తూ ఆ వింతజీవి కోసం ఆ మాంసాన్ని పక్కన పెట్టాడు. తినేశాం కదా, దా ఇద్దరం పడుకుందాం అన్నాడు. కాసేపటికి మన ఆనిముత్యం లేశాడు. ఆ వింతజీవి కోసం దాచిపెట్టిన మాంసాన్ని తీసుకెళ్లి ఆ వింతజీవికిచ్చాడు. ఆ జీవి మొత్తం తినేసి పడుకోవడానికి గుహలోకి వెళ్తుంటే, నేను కూడా నీతో పాటు గుహలోకొస్తా అని అడిగాడు. నాకు అవసరం ఉన్నప్పుడే నా గుహలో ఎంట్రీ, నీకు అవసరమైనప్పుడు కాదు అంది. మిత్రులారా ఈ రోజు మనం అడుక్కుంటున్నామే, ఆనాడే ఈ దరిద్రుడు దానికి బీజం వేశాడు. ఒక్కసారి నీ గుహలోకొస్తా అన్నాడు. చెప్తే అర్థం కాదారా నీకు, మెడ పట్టి వాణ్ణి తోసేసింది. వాడి వెళ్ళి సాటి ఆది మానవుడు మీద పడ్డాడు. సాటి ఆది మానవుడు, నా మిత్రుని పట్టుకుని కొడుతుంది యువతిది. ఒసే రాక్షసి, నా మిత్రునే కొడతావా నిన్ను? మిత్రమా ఈ వింతజీవిది ఏమనకు, ఇది నాకు కావాల్సిన పదార్థము అన్నాడు. మిత్రమా నీకు కాలు పట్టుకుంటాను, నువ్వు చేసే ఈ ఒక్క తప్పు వల్ల భావి తరాల వాళ్ళు ఈ జీవికి బానిసైపోతారు. నా మిత్రుడు చెప్పింది నిజమేనేమో అని ఆలోచించసాగాడు. ఇది గమనించిన ఆ వింతజీవి ఈ బానిస ఎక్కడ చేజారిపోతాడేమోనని వాణ్ణి మళ్ళీ లపక్కన వచ్చి వాటి. మిత్రమా నువ్వు ఎన్నైనా చెప్పు, అడవి లేకపోయినా నేను బతకలేం, కానీ అడవిలో ఈ జీవి లేకపోతే మాత్రం నేను బతకలేను. నన్ను వదిలే మిత్రమా, నన్ను వదిలే మిత్రమా. భావితరాలు ఆ జీవికి బానిసని చేయకు మిత్రమా, నా మాట విను మిత్రమా అన్నాడు. వాడి బానిసత్వమే మనకు వారసత్వంగా ఇచ్చి మనకు సంకనాకిచ్చాడు. మగజాతినే సంకనాకిచ్చిన ఆది మానవుడు వెనక తిరుగు, కోట్లాది మంది మగజాతి తరఫు నుంచి నీకు ఏమండి? నేను బయటికి వెళ్ళాలి. చూసాయి అక్కడ పెట్టండి సోఫా దగ్గర. చూసాంటే ఎక్కడ ఇంచలేదు. మర్చిపోయానండి. మర్చిపోయావా? అవునండి. మనసు మమత సీరియల్ ఎన్నింటికి వస్తుంది? సాయంత్రం 7:30 వస్తుందండి. సీరియల్ టైమింగ్లు గుర్తుంటాయి కానీ మొగుడు పళ్ళు మాత్రం గుర్తుండవు. 3 పూట్ల మొగుడు దెబ్బ తింటారు, మొగుడు పళ్ళు మాత్రం మర్చిపోతారు. అది అలా ఉండాలి మొగుడు. నీ చీర కొంగుతో చూసిన ఎందుకు తుడుస్తున్నానో తెలుసా? గుర్తుంటుందని కాదు, సిగ్గొస్తుందని. వరదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావే, రెండిటికి తేడా లేదు. నీకుందిలే బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, రెండింటికి తేడా లేదు. బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, రెండింటికి తేడా లేదు. బురదలో పంది, బురదలో పంది, బురదలో పంది. రేణుకా,
ఏంటి మేనకా? ఏం లేదక్క, ఫంక్షన్ కి వెళ్తున్నా, నీ పట్టు చీర ఎంత ఇస్తావా? ఇస్తాను కానీ నాకు ఒక సహాయం చేస్తావే? ఏంటా సహాయం? ఒక 2 నిమిషాలు మా ఆయన చొక్క వేసుకుంటావా? సరే ఇవ్వు రేణుకా, మీ ఆయన చొక్క వేసుకున్నాను చూడు. అయిపోయింది బురదలో పందికి నాకు తేడా లేదా? రాత్రి అయితే ఈ పంది పక్కన నువ్వు పడుకున్నది. ఎదురు మాట్లాడాలంటే నరికి పోకులు పెడతాను ఏమనుకుంటున్నావు? ఆఫీస్ కెళ్ళి ఏసు రూమ్ లో కూర్చొని ఇంటి నుంచి పెద్ద బిల్డ పేస్తా. సినిమాలు తీసుకెళ్ళంటే బడ్జెట్ లేదంటావు, సీరియల్ చూస్తానంటే వద్దంటావు. సినిమాలు చూడక, సీరియల్ చూడక, పూర్తి పగిలిపోతుంది ఏమనుకుంటావు? నీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నీ కాళ్ళకి నీళ్ళిచ్చి, నీకు తుడుచుకోవడానికి తుండిచ్చి, నా పక్కన పడుకోవడానికి చోటిచ్చి, తెల్లారగానే కాఫీ ఇచ్చి, ఇన్ని ఇచ్చి ఇచ్చి నా జీవితమే పుచ్చిపోయింది కదరా, పుచ్చిపోయింది కదరా. పాపం బాగా ఫీల్ అయినట్టుంది. ఫీల్ అయితే ఫీల్ అయింది కానీ నాకు మాత్రం బరువు దిగింది. ఎక్కడికెళ్ళారండి? ఎంక్వైరీ స్కీమ్ అంటే మొగుడు దెబ్బ తిని పుట్టిన గురించి ఆలోచించే మొహాలు మీరు మీరటన్నాను ప్రశ్నించేది. మొగుడింట్లో దీన్ని పుట్టింటి గురించి ఆలోచించే మొత్తాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. మొగుడింట్లో దీన్ని పుట్టింటి గురించి ఆలోచించే మొత్తాలు మీరు మమ్మల్ని ప్రశ్నించేది. రష్మి ఒకసారి మా ఆయన చొక్క వేసుకో ప్లీజ్. రష్మి నా డ్రెస్ బాగుంది ఈరోజు, ఒక్కసారి వేసుకో. రష్మి సాటి ఆడదాన్ని బాధ అర్థం చేసుకో. నువ్వే ఆడదానివి, నువ్వే ఆడదానివి. రేపు నీ కాబోయే మొగుడు నాలాంటి మొగుడు లాగా దొరికిపోడు. నీ మొగుడు చొక్క నువ్వు వేరే దాటి ఆడదాన్ని వేయకపోవు. ఇదే నా శాపం, ఇదే నా శాపం. అమ్మా కొంచెం అన్నం వేయమ్మా. ఈ షర్ట్ వేసుకో, వేస్తా. ఆకలితో ఉన్న కాకి పిండాకుడు దొరికినట్టు నేను ఆకలిగా ఉంటే నువ్వు నాకు దొరికేవరా? ఒక్కసారి మా ఆయన చొక్క వేసుకో. వేసుకో తెలుస్తుంది అప్పుడు. వేసుకుంటా, చొక్క వేసుకున్నానమ్మా. నా మెల్లో మూడు ముళ్ళు వేసావని అహంకారం రా నీకు. ఈ రోజు నీకున్న ఆత నేను తెచ్చిన కట్నం రా, కట్నం రా. నాకెక్కడుందమ్మా దరిద్రా? ఇలా కొడుతున్నావంటే నువ్వు ఏ రా? మొగుడనే పాత్రధారి నా జీవితానికి సూత్రధారి. ఎన్ని సంవత్సరాలు భరించాలరా నీకు నేను? ఎన్ని రోజులు భరించాలరా? ఒక్క నిమిషం, నువ్వు నాన్ సింక్ లో ఉన్నావో, నేను నాన్ సింక్ లో ఉన్నా, కానీ సీన్ మాత్రం నాన్ సింక్ లో జరుగుతుంది. నీ మొగుడు కాదేమని ముస్తాడు వదిలేని. భార్యాభర్తలు గొడవ మధ్యలో వచ్చావనుకో తలకాయ పగిలిపోతుంది ఏమనుకుంటున్నా? ఎవరికో అమ్మా చొక్క ఇప్పమంటో ఇంత బాగుంటే చొక్క తీసుకుని చచ్చిపోతారు ముందు చొక్క. ఏంటి రేణుకా ఇది? నీ మొగుడు మీద ఫ్రస్ట్రేషన్? నీ మొగుడు చొక్క మా అందరికి చూడడానికి చావగొట్టడం ఏంటి నువ్వు? ఏం చేయమంటావు మేనకా? శ్రీశైలం డ్యామ్ ఫుల్ గా నిండిన తర్వాత గేట్లు ఎత్తకపోతే ఏమవుద్ది? డ్యామ్ పగిలిపోతుంది. నా పరిస్థితి కూడా అంతే. అదేదో ఫ్రస్ట్రేషన్ నీ మొగుడు మీద డైరెక్ట్ గా చూపించి నీ మొగుడిని కొట్టచ్చురా. అమ్మ నా మొగుడు నేను ఆయన ఎలా కొట్టగలను? అదే ప్రత్యక్ష దైవం. ఏమండి దున్నపోతు మొహం దానా? మొగుడు నిద్ర లేసి వచ్చాడు అంటే టీ కాఫీ ఇవ్వాలని తెలియదంటే నీకు? మొహం చూడు, గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలు ఎత్తిపోయిన మొహంలో ఉందని ఇది నిన్ను కాదే నీ అయ్యి అనాలే. ఇది నిన్ను వాయిగొట్టిందా?
వేసి అదేందో సుక్కేసి కొడతారు అందరూ, నీ బెల్లం ఏమో సొక్కా వేసి కొడుతుంది. ఈ పనికి మాలింది మిమ్మల్ని కొట్టిందంటే నేను నమ్మనా. నమ్మవా? ఒకసారి మూడు సొక్కలి. ఎందుకో డాడీ కనుక పెద్ద మనిషి మూడు సొక్కలి. సరే ఇదిగో రేణుకా, నీ మూడు సొక్కలు వేసుకున్నావు, ఒకసారి చూడు. గవర్నమెంట్ హాస్పిటల్ లో పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా నాది? పిల్లలు ఎత్తుకెళ్ళే ముఖమారా? గవర్నమెంట్ హాస్పిటల్ సముద్రంలో సునామీ వచ్చిన తెల్లానికి మెంటల్ వచ్చిన తట్టుకోలేవురా. నా ప్రశ్న నేను చూపించుకున్నాను, మీ ప్రశ్న మీరు చూపించుకోరా. ఎందుకు చూపించుకోవా? ఇంకొకసారి నువ్వు దాన్ని కొట్టావనుకో మేమందరం కలిసి నేను కుక్కను కొట్టేసి కొడతాం, జాగ్రత్త. పాపిష్టి ముఖాలు, మా ఆయన ఎలా కొట్టారు చూడు, వాళ్ళ చేతులు పడిపోను. మీ ప్రశ్న నా మీద చూపించారు, నేను నా ప్రశ్న సమాజం మీద చూపించా. సమాజం ఊరుకుంటుందా? వాళ్ళ ప్రశ్న కూడా వాళ్ళు చూపించుకుంటారుగా. దీన్నే న్యూటన్ సిద్ధాంతం అంటారు. ఆడదానికి మగాడికి బెండకాయ పులుసుకి చేపల పులుసుకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మగాడు తినగానే సప్పన వెళ్ళిపోద్ది. మరి చేపల పులుసు ఆడది చూసుకొని తినాలి. ఏమండి ఉంటాను. మళ్ళీ అతి వినియం. అరే శంకర్ గా, మనం కొట్టినా తిట్టినా ఆడవాళ్ళు సైలెంట్ గా ఉంటున్నారని చెప్పి పిల్లలను కొట్టకరా. అదేదో నోటం సిద్ధాంతం అంట, కొత్తగా మార్కెట్ లో అమలైందట్రా, చూసుకోరా.